నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభావణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగములో నుండి మరి దేవుని యొక్క కృపా సహాయం ద్వారా ఈ దినము కొన్ని మాటలు మరి ధ్యానం చేద్దాం దేవుడు తన ఆత్మచేత మనకు బోధించలాగన ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బాగా మనం మనం ధ్యానం చేద్దాం ప్రిల్ల ఒక ఐదు ప్రశ్నలు మరి పౌలు మరి వేస్తా ఉన్నాడు ఇక్కడ ఏంటి అవంటే పద్నాలుగవ వచనము నుండి పదిహేనవ వచనం ఆ రెండు వచనాల్లో మనం చూసినట్లయితే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు అంటే ఎలాగా ప్రార్థన చేస్తారు విశ్వసింపకుండా ఎలా ప్రార్థన చేస్తారు విశ్వసించాలంటే వారికి ముందు ప్రకటింపబడాలి అనేటువంటిది ప్రకటించకుండా వారు ఎలాగా విశ్వసిస్తారు అనేటువంటి ప్రశ్న అయితే ప్రకటించాలి అంటే వ్యక్తులు పంపబడాలి అనేటువంటిది పంపబడకుండా వాళ్ళు వెళ్ళి ఎలాగా ప్రకటన చేస్తారు మరి పంపబడేటువంటి వారు వెళ్ళి మరి ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనని వారు ప్రకటనయందు ఆ సువార్తయందు వారు విశ్వసించి దేవునికి ప్రార్థన చేయడం వలన ఇస్రాయిలీలు రక్షింపబడతారు అనేటువంటిది సత్యాన్ని ఈ యొక్క రెండు వచనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం అంటే దేవుడు మరి సహజ ప్రత్యక్షత ఇస్రాయిలీకి ఇచ్చినప్పుడు ఆ సహజ ప్రత్యక్షత ఎందు ఇస్రాయిలీలు విశ్వాసం ఉంచారా అని మనము ప్రశ్న వేసుకుంటే వారు ప్రశ్న విశ్వాసము ఉంచలేదు అనేటువంటిది మనం పోయిన వారంలో నేర్చుకున్నాం సహజ ప్రత్యక్షత అంటే మనం నేచర్ని చూసినప్పుడు ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిలోనే దేవుని ప్రత్యక్షత ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క నిత్య శక్తి తర్వాత ఆయన దైవత్వము సృష్టిలో కనపడుతుంది దాన్ని తేరి చూసినప్పుడు అది మనకు అర్థమవుతుందని రోమాపత్రికలో ఒకటవ అధ్యాయము ఇరవై పద్ పద్దెనిమిది నుంచి కింద వచనాలకు మనం నేర్చుకుని ఉన్నాం అయితే మరి సహజ ప్రత్యక్షత వారికి తెలియలేదు నేచర్లో దేవుని నిత్యశక్తి ఉన్నదని ఆయన దైవత్వం ఉందని ఇస్రాయలీలకు తెలుసుకోలేనప్పుడు దేవుడు వారికి ఏమి చే అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇచ్చాడు స్పెషల్ రెవలేషన్ వారికి ఇచ్చాడు ఏంటి ఆ స్పెషల్ రెవలేషన్ అంటే ఆయా భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు మోసే ద్వారా అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రములో క్రీస్తుని గురించిన అనేక విషయాలు సాదృశ్యంగా ఇవ్వబడిన మనం చూస్తూ ఉన్నాను ప్రత్యక్షంగానూ పరోక్షంగాను అనేక ప్రత్యక్షతలు అందులో మరి పొందుపరిచి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అంతేకాదు ఆయా సమయాల్లో దేవుడు వారికి ప్రత్యక్షమై ప్రవక్తల ద్వారా మరి వారిని హెచ్చరించినటువంటి ఆ రివల్యూషన్ అంతా ప్ర ప్రకటన అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే దాని ఎంత మరి దే ఇస్రాయిలీలు విశ్వాసం ఉంచారంటే సహజ ప్రత్యక్షత వారు పొందుకోలేదు వారు గ్రహించలేకపోయారు పోనీ స్పెషల్ రివలేషన్ వారికి దాన్ని నమ్మేరా అంటే దాన్ని కూడా నమ్మలేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం మరి పోనీ దేవుడు వారికి ఏమన్నా ప్రకటన చేయలేదా అంటే చేశాడు అనేక రకాలైనటువంటి మరి ప్రవక్తలను దేవుడు పంపించాడు ఆయా కాలాల్లో అయితే వారికి బోధించడం కూడా ఆ బోధలకు వారు మరి ఎలాంటి స్పందన వారిలో కలగలేదు విశ్వాసము వారిలో కలగలేనట్లుగా మనం చూస్తున్నాం మరి ఏంటి దేవుడు ఇస్రాయిల్ని ప్రేమించాడు అని చెప్పడానికి గల ఆ ప్రధానమైనటువంటి రుజువు ఇస్రాయిల్ని ప్రేమించాడు వాళ్ళు నశించిపోకూడదని వారికి సువార్తను ప్రకటించాడు అని అనడానికి ఏంటి రుజువు అంటే వారికి సువార్తను దేవుడు ప్రకటించాడు అనేటువంటిదే ఆ గ్రంథంలో యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనం కూడా మనం చూసాం ఏంటంటే సువార్తను ప్రకటించు ప్రకటించుచు సమాధానము ప్రకటించు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వారి యొక్క పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నాయి అనేటువంటి మాట రాయబడుతుంది అంటే సియోనుతో ఏమని సువార్త ప్రకటించబడింది శియోన్ కంటే నీ దేవుడు ఏలుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఏలు ఏలుచున్నాడు అంటే ఎవరు వెళ్తారంటే రాజే ఎలగలుగుతాడు అంటే నీ దేవుడు నీకేమై ఉన్నాడంటే ఒక రాజు అయి ఉన్నాడు రాజుగా ఆయన నిన్ను ఏళ్తున్నాడు అని సువార్త ఇస్రాయేల్కి ప్రకటించారు అందుకని జగర మనం కూడా మనం చూస్తే నీ రాజు సాత్వికుడును దీనుడినై గాడిద బిల్ల మీద అతడు వస్తున్నాడు అనేటువంటి మాట అక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం ప్రిల్లలు అంటే రాజు అనేటువంటి మాట క్రీస్తు ప్రభువునకు మరి ఉద్దేశింపబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన రాజుగా ఏలుబడి చేస్తున్నాడు అనేటువంటి సువర్తమానము ఎవరికి ప్రకటింపబడిందంటే సియోనుకు ప్రకటింపబడిందంట రాజు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరములు అయి ఉన్నాయి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల మరి ప్రవక్తలను దేవుడు ఆయా రీతిలుగా మరి ఆయా కాలాల్లో దేవుడు ఉపయోగించాడు తన ప్రజలను మరి ఆ విశ్వాసములోనికి నడిపించడానికి అయినా కూడా మరి వారు మరి ఎలాంటి మరి చలనము వారికి లేదు లేదా ఎలాంటి విశ్వాసము దేవుని కుమార్ని అందు మరి ఉంచలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల మరి వారి యొక్క అవిశ్వాసాన్ని మనం ప్రతి చోట కూడా మరి చూడగలుగుతూ ఉన్నాం ప్రియుల దేవుడు వారిని మరి ఒక గొప్ప ప్రవక్త మరి మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజల్ని విడిపించి తీసుకుని వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు పది సూచక క్రియలు మరి చేసిన తర్వాత ఆ పది సూచక క్రియలు వారు కళ్ళారా చూసి కూడా వాటిని వారు మరి ఆ దేవుణ్ణి వందు ఉంచలేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఒక బంగారు దూడను విగ్రహాన్ని వారు చేయించుకుని అందులో వారు మరి దానికి నమస్కరించి మరి దానిని పూజ చేసినటువంటి పరిస్థితి మనం నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇలాంటి విగ్రహారాధన చేసినటువంటి పరిస్థితి బంగారు దూడను మరి ఆ విగ్రహ సేవించినటువంటి పరిస్థితి తర్వాత ఏలియా దినాల్లో కూడా మనం చూసినప్పుడు మరి ఆ బయలు దేవతకు వారు మరి మృక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఉన్నా ఇస్రాయలీలే వీళ్ళెవరో బయటోళ్ళేం కాదు బయలు దేవతనకు మొక్కినటువంటి వారు మరి ఇస్రాయిలీలే నాలుగు వందల యాభై ప్రవక్తలు మరి వారికి బయలుదేవతకు మరి నొక్కినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లల కాబట్టి ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేస్తున్నప్పుడు మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం వచ్చి కూడా మనం చూస్తే ఏడు వేల మంది ఇస్రాయలీలు మాత్రమే మరి బయలుకు మోకరిల్లలేదంట అంటే ఎంత వీళ్ళ జనాభా ఎంత అని మనం చూస్తే దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉంటే అందులో ఏడు లక్షల మంది మాత్రమే బయలుకు మోకరిల్లలేదు అంటే మిగిలిన వారందరూ మరి బయలు అన్ని లక్షల మంది బయలుదేవతకు మోకరిల్లేరు అనేటువంటి మాట మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి ఇలాగా దేవుడి యొక్క ప్రత్యక్షతలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచకపోగా మరి అన్య దేవతల వైపు వారు తిరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర కాబట్టి సహజ ప్రత్యక్షతను వారు విశ్వసించలేదు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత కూడా వారు మరి వినలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి పంతొమ్మిదవ కీర్తనలో మనం చూడగలిగితే పంతొమ్మిదవ కీర్తన ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన శక్తిని ఇక్కడ కనపరుచుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని నిత్య శక్తి అని మనం చెప్పుకున్నాం రోమపత్రిక ఒకటి పద్దెనిమిది నుంచి కింద వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క శక్తి లేదా ఆయన ఏ విధంగా భూమి ఆకాశాలన్నీ సృజించేడు అనేటువంటిది ఇక్కడ మనకు రాయబడుతుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షములో ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నవి పథకలకు పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేకున్నా వాటికి మాటలు లేకున్నా వారికి స్వరము వినపడదు వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించున్నది లోకమంతటి వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి ఉడారం వేసెను ఆయన తన బయలు వెళ్ళి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తి నులసించినట్లు ఆయన పదముందు పరిగెత్తి నొలసించుచున్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తే ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందట అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది ఆకాశాన్ని చూస్తే దేవుని మహిమ మరి మనకి అర్థమవ్వాలి అంతరిక్షాన్ని చూసినప్పుడు దేవుని యొక్క చేతి పని ఎంత గొప్పది ఆయన జ్ఞానం ఎంత ఉన్నతమైంది అనేటువంటి విషయాలు మనకు అర్థమవ్వాలి పగటికి పగలు బోధ చేస్తుందంట రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది ఏంటి ఆ జ్ఞానము ఏంటి ఆ బోధ అనేది మనము అర్థం చేసుకోవాలి అంటే ఈ సృష్టి అందంతటానో సృష్టిని అంతటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాని వెనక ఒక నిత్య శక్తి పనిచేస్తూ ఉంది ఒక అద్భుత శక్తి పనిచేస్తూ ఉంది అది దేవుని శక్తి అనే విషయము మనకి అర్థమవ్వాల్సి ఉంది ప్రియుల కాబట్టి ఈ కీర్తన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సృష్టి అంతా కూడా ఒకటే బోధిస్తూ ఉంది దేవుడు నాడు ఆయన నిత్యశక్తి ద్వారా ఈ సమస్తమును కూడా సృజింపబడ్డాయి అనేటువంటి విషయము మరి ఈ కీర్తన మరి వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిల్లరా ఈ సహజమైన ప్రత్యక్షతే కానీ లేదా ఇస్రాయిలీకి ఇచ్చినటువంటి మరి ఏదైతే మరి నిబంధనలు ఇచ్చాడో ఆ నిబంధనల ద్వారా లేదా ధర్మశాస్త్రం ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు వారికి ఇచ్చాడో వాటిని మరి ఇస్రాయిలీలు వారు గుర్తించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు సువార్తను ప్రకటించేటువంటి వారి యొక్క అవసరత మరి ఏర్పడడం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారు పంపబడినటువంటి ప్రవక్తల యొక్క సువార్తలను మరి వారి యొక్క హెచ్చరికలను వారు పెడచేవుని పెట్టారు వాటి ఎందు అవిశ్వాసం ఉంచినటువంటి కారణం చేత దేవుడు మరలా మరి వారికి ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు మరి ముందుకు వస్తా ఉన్నాడు మరి ఏదైతే సందేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడో ఆ సందేశాన్ని ఇస్రాయిల్లీ ప్రజలు ఏం చేశారంట తిరస్కరించారు అనే మాట రాయబడుతుంది యశా గ్రంథంలో మనం చూస్తే యాభై మూడవ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము మనం చదివితే మేము తెలియచేసిన సమాచారము ఎవడనో మేమును యహోవా బాహు ఎవరికి బయలుపరచబడి చాలు ఈ వాక్యాన్ని మనం ఇక్కడ నుంచి మనం ఈ పదవ అధ్యాయము పదహారవ వచనంలో కూడా అదే మాట రాయబడింది మరి అపసులైన పౌలు పదవ అధ్యాయం పదహార వచనంలో ఉపయోగించిన ఈ వాక్యం ప్రభువా మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యశ్యా చెప్చున్నాడు కదా అని అంటున్నాడు కదా ఆ వాక్యము గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తీసుకున్నాడు అది ఏంటంటే మేము తెలియచేసిన తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేడు అంటే దేవుని సువార్త ఆయా కాలాల్లో ప్రవక్తల ద్వారా తన భక్తుల ద్వారా ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు అయితే ఆ సమాచారాన్ని ఆ సువార్తని ప్రజలు నమ్మలేదు ఎవడు నమ్మాడు అని ప్రశ్నేస్తాడు చూడండి ఆ దినాల్లో కూడా యహోశివ కాలేబులు సువార్తను ప్రకటించారు ఏమని దేవుడు నిశ్చయంగా ఆ ప్రాంతాన్ని మనకి స్వాధీనపరుస్తాడు ఆ జనమును మనం అది గెలుస్తాం ఆ భూమిని మనకి స్వాస్యంగా ఇస్తాడు అని ఇస్రాయలీలకి తమ బట్టలు చింపుకుని సువార్తను చెప్పారంట వారి మాటలు సర్వ సమాజము వారి మాటలు వినలేదు కానీ ఈ పది మంది ఏదైతే చెడ్డ సమాచారం చెప్పారో ఆ సమాచారాన్నే ఇస్రాయిలీ ప్రజలందరూ విన్నారు మేము వెనక్కి వెళ్ళిపోతాం ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకొచ్చారా అన్నట్లుగా అక్కడ మరీబా వద్ద వారు అవిశ్వాసాన్ని ఉంచారు వారి హృదయాల్ని కఠినపరచుకున్నారనేటువంటి మాట రాయబడుతుంది సంవత్సరాలు గడిచే సంవత్సరాలు గడిచిన ప్రవక్తలు వచ్చి మరి తమ ప్రత్యక్షతలు దేవుడిచ్చినటువంటి సమాచారాన్ని వారికి ప్రకటిస్తున్నప్పటికీ సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ వారిలో మాత్రం ఏ రకమైనటువంటి విశ్వాసము కలగలేదు మేము తెలియచేసిన సమాచారము ఎవరి నమ్మేడు అని చెబుతూ మరలా సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు కింద వచ్చిన నుండి మనం చూస్తే ఈ యాభై మూడవ అధ్యాయం అంతా కూడా కొరకు రాయబడిందంటే యేసు క్రీస్తు యొక్క శ్రమల గురించి రాయబడుతుంది ఆయన సిలువ శ్రమల్లో ఎలా అంటే లేత మొక్క ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఆయన ఎదుట దేవుడు క్రీస్తు ప్రవారు పెరిగారు అతనికి స్వరూపమైనను సొగసైన లేదు మనం అతను చూసి అపేక్షించినంతగా తన యందు స్వరూపం లేదు అతడు తృణీకరింపబడిన వాడుగాను గాను వ్యసనాక్రాంతుడు గాను విసర్జింపబడిన వాడుగాను గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను గాను మనుషులు చూడనొలనటువంటి వాడుగాను గాను అలాగా అయ్యాడు అని ఈ మాటలన్నీ కూడా ఎవరి గురించి రాయబడుతున్నాయంటే క్రీస్తు యస్సు ప్రభువుని గురించి ఆయన పొందబోతున్నటువంటి శిలువ మరణమును గురించి ఈ మాటలన్నీ కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్ల కాబట్టి దేవుని యొక్క సువార్త పాత బంధనలో కూడా ప్రకటింపబడింది పాతని బంధన ప్రవక్తలకు కూడా దేవుని క్రీస్తుని గురించినటువంటి సువార్త మానము ప్రకటించారు అయినప్పటికీ ఇస్రాయల్ ప్రజలు వాటిని గ్రహించలేదు దానిని తృణీకరించారు అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం పోని ఆ యాభై మూడవ అధ్యాయమును తర్వాత యాభై నాలుగవ అధ్యాయం గ్రంథం కూడా మనం చూస్తే యాభై నాలుగవ అధ్యాయములో కూడా క్రీస్తుని గురించినటువంటి మాటలు రాయబడతా ఉన్నాయి ఇదేంటి అని మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే నాలుగవ వచనము నుండి యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్య కాలపు సిగ్గును మరుచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు అంటే ఇక్కడ మనం చూస్తే వైదవ్యపు నింద అనే మాట ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వివాహం చేసుకుంది అంటే ఇక్కడ ఒక స్త్రీని గురించి ఈ మాటలో రాస్తాను ఆ స్త్రీ ఎవరంటే ఇస్రాయలీలు ప్రజలు ఇస్రాయలీలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వైదివ్యపు నింద అనగా దేవుడు ఒకసారి ఇస్రాయలీలను పెళ్లి చేసుకున్నాడు అనగా నిబంధన ద్వారా వారితో ఒక సంబంధాన్ని రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఒక సంబంధాన్ని నిబంధన ద్వారా మోసే ధర్మశాస్త్రపు నిబంధన ద్వారా దేవుడికి ఇస్రాయిలీలకి ప్రజల మధ్య ఒక సంబంధము ఏర్పడింది ఆ సంబంధాన్ని భక్తుడు ఎలా పోలుస్తున్నాడు అంటే భార్యాభర్తల సంబంధంలా పోరుస్తా ఉన్నాడు అయితే దేవుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నీవేమయ్యావు ఇప్పుడు వైదవ్యపు నింద అనుభవిస్తున్నావు వైదవ్యపు నింద అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ అనుభవించేటువంటి నింద అంటే భర్త చనిపోయాడు అనేటువంటి పరిస్థితి అంటే ఇస్రాయలీ యొక్క భర్త ఎవరంటే దేవుడు ఇస్రాయలీల భర్త అయితే ఆయన ఎప్పుడు చనిపోయాడు అని చూస్తే అక్కడ వెనక అధ్యాయంలోనే యాభై మూడవ అధ్యాయంలోనే క్రీస్తు మరణాన్ని గురించి మాటలు రాయబడతా ఉన్నాయి క్రీస్తు మరణాన్ని గురించి ఆయన శిక్ష పొందాడు మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని ఈ శ్రమను స్థితి అంతటి కూడా భక్తుడు అక్కడ వివరిస్తా ఉన్నాడు అంటే యాభై మూడవ అధ్యాయంలో భర్త చనిపోయాడు యాభై నాలుగవ అధ్యాయంకి వచ్చేసరికి భర్త చనిపోయినటువంటి స్త్రీ ఉంది కదా ఇస్రాయిలీలు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే భర్త చనిపోయిన స్త్రీ ఎలాగైతే వైదవ్యపు నింద అనుభవిస్తుందో అలాంటి స్థితిలో ఇస్రాయలు ప్రజలారా మీరున్నారు ఎందుకంటే మీ భర్త అయినా సృష్టికర్త అయినా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభారు యాభై మూడవ అధ్యాయంలో చనిపోయాడు అంటే దేవుడు చనిపోవుడు కానీ ఆయన దేవుడు చనిపోవాలంటే ఆయన మానవుడిగా ఉద్భవించాలా క్రీస్తు యేసుగా ఆయన మానవుడిగా ఉద్భవించి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఐదవ వచనంలో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వచనం యాభై నాలుగు ఐదవ వచనము నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయిలీ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నాలుగవ అధ్యాయంలో ఇస్రాయిలీలు ఎలా ఉన్నారంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ రూపంలో వాళ్ళు ఉన్నారు అయితే ఆ నిందను అనుభవిస్తున్నటువంటి వీరికి దేవుడు ఏం చేశాడంటే మరలా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు అంటే మరలా వివాహం జరుగుతుంది ఎవరితోటి వివాహం అంటే ఏ భర్త అయితే చనిపోయాడో ఆ భర్త పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా మరలా మరొక నూతన నిబంధన ద్వారా ఇస్రాయిలీకును దేవునికి మధ్య ఒక బంధం ఏర్పరచబడుతుంది ఆ బంధాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే నూతన నిబంధన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యన్నాడు మొదట ఒకసారి ఆయన ఇస్రాయల్ ప్రజల్ని భర్త భార్యగా చేసుకున్నాడు అయితే తన ప్రజలే ఆయన్ని చంపేశారు భర్త చనిపోయాడు వైద్య వైపు నిందని అనుభవిస్తూ ఉంది ఇస్రాయిల్ ప్రజలు దేశము అయితే నీవు లజ్జపడనక్కర్లేదు నీ అవమానాన్ని తలంచుకోవాల్సిన లేదు నీవు భయపడవలసలేదు నీవు సిగ్గుపడనక్కర్లేదు అని చెప్తూ ఎందుకు ఇవన్నీ చేయాల్సిన అంటే నీకు మరలా నేను వివాహం చేస్తున్నాను నువ్వెవరు ఏ భర్త అయితే చనిపోయాడు అతనే తిరిగి పునరుద్ధానుడై లేచి నిన్ను మరలా వివాహం చేసుకుంటా ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ రాస్తాను పదవచనం మనం చదివితే ఆ నిబంధన ఎలాంటిదంటే పదవచనంలో రాయబడుతుంది పర్వతములో తొలగిపోయినను మెట్టలో తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానకరమైన విషయమైన నా నిబంధన తొ తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవేస్తా ఉన్నాడు ఈమె ఎడల జాలిపడ్డాడు దేవుడు ఎవరి ఎడల భర్తను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వైదవ్యపు నిందను సిగ్గును అవమానమును లజ్జను అనుభవిస్తున్నటువంటి ఈ స్త్రీతోటి దేవుడు ఒక నూతన నిబంధన చేస్తున్నాడు ఆ నిబంధన ఏంటంటే ఎంత ఎలాంటిదంటే పర్వతాలు తొలగిపోయిన మెట్టలు ఆ తత్తరినను నా కృప నిన్ను విడిచి పోదు అంటే ఎవర్ లాస్టింగ్ కవనెంట్ దేవుడు అక్కడ ఇస్రాయిల్ ప్రజలతో చేస్తున్నాడు ముందు ఒక నిబంధన చేశాడు తన భార్యతోటి కానీ ఆ నిబంధన మరి ఆ భర్త చనిపోయినప్పుడు ఆ నిబంధన ఆ పోయింది కానీ ఇప్పుడు ఒక నూతన నిబంధన చేత భార్య భర్తల మధ్య ఒక నూతన నిబంధన ఏర్పరచబడబడుతుంది ఆ నిబంధన ఎలాంటిదంటే మెట్టలు తత్తరిన పర్వతాలు తొలగిపోయినా దేవుని నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ నిత్యము నా కృపనీతో ఉండేటువంటి విధానంలో నేను నిన్ను వివాహము చేసుకుంటా ఉన్నాను అని దేవుడు అక్కడ ఇస్రాయల్ ప్రజలతో ఒక చక్కని నిబంధన తెలియపరుస్తా ఉన్నాడు ఈ ఆర్డర్ని కనుక మనం చూడగలిగితే యాభై రెండవ అధ్యాయంలో సువార్తను సియోనుతో యాభై రెండవ అధ్యాయం ఏడవచనంలో ఈ మాట రాయబడుతుంది ఏంటంటే నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పే వారి యొక్క పాదములు సుందరములు అని ఆ వచనములో రాస్తున్నాడు అంటే అక్కడ సువార్తను ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరాలని చెప్తున్నాడు సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు ఏంట సువార్త అంటే క్రీస్టియస్ ఆయన గురించి చెప్పినటువంటి సమాచారం మేము మీకు చెప్తుంటే మీరు యాభై మూడు ఒకటిలో మేము తెలియచేసిన సమాచారాన్ని మీరు నమ్మలేదు ఎవడు నమ్మాడు దేవుని యొక్క బాహువు ఎవరికీ బయలుపరచబడింది ఎవరికీ లేదు ఎందుకంటే ఎవరో ఆయన మాటని నమ్మలేదు ఆయన ఈ లోకంకి కుమారుడిగా అదే ఇస్రాయిల్ ప్రజలకి ఒక భర్తగా ఆయన వస్తే ఆయన ఎంతగా తృణీకరింపబడ్డాడు నలగొట్టబడ్డాడు ఆయన మరి మరణానికి వారు ఆయన్ని అప్పగించారు అయితే భర్త చనిపోయినటువంటి స్త్రీగా ఇస్రాయలీలు నిందను అంటే అవమానాన్ని సిగ్గును లజ్జను అనుభవిస్తున్నటువంటి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే మళ్ళా వారిని దర్శించి వారి ఏడల జాలిపడి నీవు ఇంకా భయపడద్దు సిగ్గుపడద్దు లజ్జపడద్దు నీ అవమానాన్ని లక్ష్య పెట్టదు నీ వైదవ్యపు వ్యూపు నిందను నువ్వు గుర్తు చేసుకోవద్దు ఎందుకంటే మరలా నీకు వివాహము చేస్తున్నాను చనిపోయిన నీ భర్తే మళ్ళా పునరుద్ధానుడై అయినా తిరిగి లేచి నీతో ఒక నిబంధన ద్వారా నిన్ను వివాహం చేసుకుంటున్నాడు ఆ నిబంధన ఏంటంటే నిత్యమైన నిబంధన నిబంధన మెట్టలు పర్వతాలు తొలిగిపోయిన మెట్టలు ఆ తత్తరీలన నా కృప నిన్ను విడిచిపోని సమాధానకరమైన నా నిబంధన అని ఆ నిబంధన ద్వారా ఈ ఇస్రాయిల్ తోటి ఒక నూతన బంధాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు అయితే దీన్నైనా వారు నమ్మారంటే దీన్ని కూడా వారు నమ్మలేదు స్వార్థను వారు నమ్మలేనటువంటి పరిస్థితిని స్వార్థ ప్రకటించబడినప్పటికీ కూడా వారు దేవుని ఎందు వారు నమ్మిక ఉంచలేనటువంటి పరిస్థితిని కొన్ని వర్తమానికులు దేవుడు పంపలేదా అని మనం ఆలోచన చేస్తే అనేకమైన వర్త ఆ వర్తమానికులు లేదా ఈ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ప్రవక్తలను దేవుడు ఆయా కాలాల్లో దేవుడు మరి పంపించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల చివరాకరకు ఎవరో పంపించినా సరే మారట్లేదని దేవుడు ఆయన ప్రియకుమారునే ఈ లోకం మనకు పంపించినప్పటికీ కూడా వారు ఆయనను ఎందుకు కూడా నమ్మిక ఉంచలేదు ప్రియుల ఆ శుభవార్తన వానాన్ని వారు నిర్లక్ష్యపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిల్ల అయితే మరి ఈ సియోన్కు దేవుడు పరిపాలిస్తున్నాడు అనేటువంటి ఈ శుభ సమాచారం శాంతిని రక్షణను ప్రకటించేటువంటి ఆ యొక్క ఆ సువార్తని ఇస్రాయలు ప్రజలు తృణీకరించినప్పుడు దేవుడు తన ప్రి కుమారుడైన క్రీస్టియస్ను ఈ లోకంలోనికి మరి పంపించాడు ఆయన్ని కూడా వారు తృణీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్తను ఇస్రాయిలీలు తృణీకరించారు కాబట్టి ఈ సువార్తను ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళి వెళ్ళాడంటే అన్యుల యొక్కకు దేవుడు ఈ సువార్తను తీసుకుని వచ్చాడు ప్రిల్ల అందుకని ఇక్కడ ఒక మాట ఉంది మనం చూస్తే పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువు రోమపత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రాయలీలకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను జనము కాని వారి వలన అంటే ఎవరు ఇల్లంటే అన్యులు ఇస్రాయిలీలు కానిటువంటి వారు లేదా అన్యులైనటువంటి వారి వలన వీళ్ళకి ఏం పుట్టిస్తాడంటే రోషం పుట్టిస్తాడు వీరిలో ఒక జలసీని క్రియేట్ చేస్తాడు దేవుడు ఎందుకంటే వీరి యొద్దకు సువార్త ప్రకటించబడినప్పుడు వీరికి సువార్త చెప్పినప్పుడు స్వార్థను వారు వినలేదు సువార్తను వారు తృణీకరించిన కారణం చేత సువార్త వీరి యొద్ధ నుండి అన్యుల యుద్ధకు వచ్చింది ఇప్పుడు అన్యుల సువార్థని వారు హత్తుకుంటా ఉన్నారు అన్యుల సువార్థని ఒప్పుకుంటున్నారు అన్యుల సువార్థని నమ్ముతున్నారు కాబట్టి దేవుడు వారిని రక్షణ పదంలోనికి నడిపిస్తూ ఉన్నాడు అయితే వీరిని చూసి ఇప్పుడు ఇస్రాయలీలకి ఏం కలిగి ఏం కలిగజేస్తాడంటే రోషము కలిగిస్తాడంట అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే జలస్ అనేటువంటి మాట ఉపయోగం అసూయ కలిగిస్తాడంట ఇస్రాయిల్ ప్రజలకి అండి కాబట్టి ఇప్పుడు ఇస్రాయలీ ప్రజల్లో ఒకలాంటి అసూయ మరి మొదలైంది అసూయ మరి సువార్త అన్యుల యొద్దకు రావడం దేవుని కార్యాలు అన్యులు చూడడం దేవుని బాహువు అన్యులకు బయలుపరచబడ్డడం వలన ప్రజలు కాని వారి వలన ఇస్రాయిల్ ప్రజలకు రోషం పుట్టించింది అవివేకమైనటువంటి జనులు వలన మీకు ఆగ్రహము కలుగు చేసేది వీళ్ళంటే ఇప్పుడు అన్యులు అనేటువంటి మాట లేకపోతే అన్యులకు జరుగుతున్నటువంటి క్రియలు చూసినప్పుడు ఇస్రాయిలీలకి కోపము ఇస్రాయిల్కి జలసి క్రియేట్ అవుతుంది ఎందుకంటే దేవుడు ఇస్రాయిలీలకి ఎన్ని కార్యాలు చేసినా ఎంతగా సువార్త ప్రకటించినా ఎంత మందిని పంపించినా అక్కడికి ఆయన ప్రికుమారుడని ఏ పంపించినా సరే ఆయన ఎందు వీరు విశ్వాసం ఉంచలేదని ఆ సువార్తని ఆ యొక్క మంచి కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎవరి వైపు త్రిప్త త్రిప్పాడంటే అన్యులైనటువంటి వారికి ఈ సువార్థని అన్యులైనటువంటి వారికి తన బాహుబలమును అన్యులైన వారికి స్వార్థ ప్రకటన ఇదంతా కూడా వచ్చినప్పుడు వీరిలో జరుగుతున్న కార్యాలను చూసి ఇస్రాయిలీల్లో అసూయ మొదలైంది ఇస్రాయలీలో కోపం మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాం అయితే ఈ కింద వచ్చినాల్లో మనం కూడా మనం చదివితే యశ తెగించి అంటా ఉన్నాడు ఏమనంటే నన్ను వెదకని వారికి నేను దొరికితిని అన్యులెవ్వరూ కూడా దేవుణ్ణి వెతకలేదు అయినప్పటికీ కూడా దేవుడు వారికి దొరికాడు నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అన్యులెవరూ విచారించలేదు దేవుణ్ణి వెతకలేదు లేకపోతే ఆయన కనుగోవాలని ఎవరు కూడా సర్చ్ చేయలేదు కానీ దేవుడే వారికి ప్రత్యక్షమై దేవుడే వారికి మరి విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అవిదేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతి నా చేతులు చాచితిని అని యశా చెప్తా ఉన్నాడు ఈ ప్రజల పట్ల ఇస్రాయిలీల పట్ల దేవుడు తన చేతులు దినమెల్లయూ నా చేతులు నేను చాపుతా ఉన్నాను అనేటువంటి మాట రాస్తా ఉన్నాడు పిల్లలు ఎదురాడే ప్రజల వైపు నేను దినమంతయు నా చేతులు చాపుతాను ఇస్రాయిల్ కొరకు దేవుడు ఎంతగానో ఆయన వేచి చూస్తూ ఉన్నాడు వారు నా వైపు త్రిప్పబడాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పటికీ ఇస్రాయిలీలు మాత్రము ఆయన్ని తృణీకరించారు ఆయన్ని ఎదురాడారు ఆయన ప్రవక్తలని తోలనాడారు ఆయన చెప్పిన సమాచారం మేము చెప్పిన సమాచారం నమ్మాడు అని యశా చెప్తున్నాడు అంటే మేము ఎంత స్వార్థ ప్రకటించినా ఆ సువార్తను ఇస్రాయలీలు నమ్మలేనటువంటి కఠిన హృదయము ఇస్రాయిలీకి ఇవ్వబడింది అయితే ఒక దినము ఉంది ఇస్రాయిలీ లెక్క కళ్ళు తెరవబడేటువంటి ఒక రోజు రాబోతుంది పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం నుండి మనం చూస్తే విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి ఆ భక్తిహీనతను దేవుడు తొలగించేటువంటి పరిస్థితి నేను వారి పాపమలకు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే ఒక దినము రాబోతోంది దేవుడు ఇస్రాయిల్ ప్రజల్లో నుండి భక్తిహీనతను తొలగించేటువంటి ఒక దినము రాబోతోంది ఆ దినాన్న వారి కళ్ళు తెరవబడతాయి వారి యొక్క దేవుణ్ణి క్రీస్యస్ని లేకపోతే వారి రాజును వారు గుర్తెరిగేటువంటి దినము రాబోతుంది రాజును మరి గుర్తించలేకపోయారు యూదుల రాజు అని ఆయనకి బోర్డు పెట్టారు క్రిస్టియస్కు ఆయన చనిపోయేటప్పుడు శిలువు మీద యూదుల రాజు అని పెట్టినప్పుడు అనేక మరి ఆ ప్రవచన వాక్యాలు రాజును గురించిన ప్రవచన వాక్యాలు రాయబడ్డాయి కానీ వాటి వేటిని స్నాయుల ప్రజలు నమ్మలేదు విశ్వసించలేదు పిల్లల కాబట్టి మరి యష్యా ఈ మాటలు చెప్తున్నాడు మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేడు మరి ఈ అపోజిట్ పౌలు కూడా మరి తన యొక్క యష్యా చెప్పినటువంటి మాటలను ఉపోద్గ ఆ తీసుకు తీసుకువస్తున్నాడు ఏంటంటే యష్యా ఎంతగా ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటించినా ఎలా నమ్మలేకపోయారో ఇస్రాయిల్ ప్రజలు మీకు కూడా ఇప్పుడు స్వార్థ ప్రకటింపబడుతుంటే మీరు కూడా ఈ స్వార్థనే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి ఆ మాటను అపసులైన పౌలు మరి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లలు కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం పాత నిబంధన ప్రవక్తలు దేవుని స్వార్థ గురించినటువంటి జ్ఞానము వారికి ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని ప్రజలకు తెలియచేశారు ప్రవచనాల రూపంలో ఆయా పుస్తకములు రాశారు తమ ప్రవక్తల గ్రంథాల్లో అయినప్పటికీ ప్రవక్తల గ్రంథాలు వారు యూదులు చదివినప్పటికీ ఇస్రాయిల్ చదివినప్పటికీ కూడా దాన్ని జ్ఞాన ఆ జ్ఞానము పొందుకోలేనటువంటి క్రీస్తుని గురించి మరి విషయాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లల కాబట్టి ఇస్రాయలిల్లో ఇప్పుడు రెండు వర్గాలుగా ఉన్నాయి అంటే అందరూ నమ్మలేదు అంటే కొంత కొంతమంది అందులో నమ్మిన వారు ఉన్నారు ఈ ఇస్రాయిలీకి ప్రవక్తల ద్వారా దేవుడు సువార్థన ప్రకటించినప్పుడు అందులో కొంతమంది ఇస్రాయిలీలు ఏదైతే సువర్తమానం వారికి ప్రకటింపబడిందో ఆ సువర్తమానాన్ని ఇస్రాయలీలు కొంతమంది విన్నారు అయితే కొంతమంది మాత్రము ఆత్మీయం కానిటువంటి వారు చెప్పబడినటువంటి విషయాలను అర్థం చేసుకోలేక గ్రహించలేక మరి కొంతమంది ఇస్రాయలీలు దేవుని సువార్తను తిరస్కరించారు క్రి దేవునికి కుమారుడు లేడు అని నమ్మేటువంటి వారు దేవుడికి కుమారుడేటి దేవుడికి అంటే అలాంటి రీతిలో వారు ఆలోచనలు చేసి దేవుడిచ్చినటువంటి సమాచారాన్ని వారు తిరస్కరించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నా కాబట్టి ఇస్రాయలీ యొక్క మొత్తం ఆ జాతిలో ఆత్మీయమైనటువంటి వారు లేదా స్వార్థను నమ్మేటువంటి వారు స్వార్థని నమ్మనటువంటి వారిగా మనం చూస్తున్నాం స్వార్థను నమ్మిన వారు బహు తక్కువ మందిగా మనం చూస్తూ ఉన్నాం చాలా పర్యాయములు మరి ఆ బైబిల్ గ్రంథంలో కూడా రాయబడుతుంది చాలామంది యూదులు అధికారుల్లో కొంతమంది క్రీస్తుని నమ్మారంట కానీ వారు సమాజము నుండి వెలివేయబడతారని శనగోగ్గు నుండి వారు ఎక్స్క్లూడ్ చేయబడతారని వారికి భయపడి క్రీస్తును ఒప్పుకొనలేదు అనే మాటలు రాయబడ్డాయి అంటే వారు దేవుడి కుమారుడని క్రీస్తుని తెలిసింది తెలిసినప్పటికీ ఈయన క్రీస్తుని కనుక మనం ఒప్పుకుంటే మన ఉద్యోగాలు పోతాయి అదే శనగ సమాజం నుండి మనల్ని వెలివేస్తారు బహిష్కరిస్తారని సమాజంలో భయపడి మరి క్రీస్తును బహాటంగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి కొంతమంది దగ్గర ఉంది కొంతమంది క్రీస్తుని ఒప్పుకున్నారు కొంతమంది తెలిసి కూడా ఒప్పుకోలేని వారు ఉన్నారు కొంతమంది నిర్మోహమాటంగా నిరాకరించారు క్రీస్తు గురించిన సువార్తను తిరస్కరించారు ఈయన దేవుని కుమారుడు కాదు ఈయన దేవదోషణ చేస్తున్నాడని క్రీస్తు మీద అభియోగము మోపబడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి పిల్లరా ఈ ఇస్రాయిల్ని గురించినటువంటి మా ఆ రక్షణ వీళ్ళు పొందాలని మరి తొమ్మిదో అధ్యాయం నుంచి ఇది ప్రారంభమవుతుంది తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు మనం చూస్తే బహు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన ఉంది అంట అపోసరాని పౌలికి ఎందుకు ఈ దుఃఖము ఎందుకు ఈ వేదన అంటే ఇస్రాయిల్ ప్రజలు మరి రక్షింపబడాలి అనే వేదన ఇస్రాయిల్ ప్రజలు మరి దేవ క్రీస్తును అందు విశ్వసించాలనేటువంటి వేదన దుఃఖం అంతకుంది పదవ వచనము పదవ అధ్యాయంలో కూడా ఇదే రాయబడుతుంది మొదటి వచనములో సహోదరులరా ఇస్రాయిలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు అయి ఉన్నవి నిత్యము అతడు ప్రార్థిస్తా ఉన్నాడు వాళ్ళు రక్షింపబడాలని అతనే హృదయం ఎంతగానో హృదయం అందు అభిలాష కలిగి ఉన్నాడంట కాబట్టి ఎలాగైనా దేవుడు ఇస్రాయిల్ని రక్షించాలని అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఇస్రాయిల్ని కొరకు మరి ప్రయాసపడుతున్నాడు వారి ఎందుకంటే ఇస్రాయిల్కి స్వార్థ ప్రకటించాలంటే ఏదో కొత్తది తీసుకుని వచ్చి ప్రకటిస్తే వారు నమ్మరు ఉన్నద వాళ్ళ దగ్గర ఏది ఉందో దానిలో నుంచే క్రీస్తుని తీసుకురావాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందంటే కీర్తనల గ్రంథము లేదా తోర మోసే రాసిన పంచకాండాలు ఈ ప్రవక్తల గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి ఈ ప్రవక్తల గ్రంథాల్లో నుండి లేదా మోసే రాసినటువంటి రచనల నుండి క్రీస్తుని గురించి ఏమేమి విషయాలు ఉన్నాయో అవన్నీ తీసి ఎత్తి దీని అర్థం ఇది దీని అర్థం ఇది దీన్ని క్రీస్తుని గురించి రాయబడి ఉంది అని చెప్పి ఆ రాతల్లో నుండి రచనల్లో నుండి క్రీస్తుని ఎత్తుకు తీసుకుని వచ్చి క్రీస్తుని యొక్క స్వార్థమానం వారికి ప్రకటించాలి అందుకనే ఇన్ని పాత నిబంధన కొటేషన్లు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పదవాధ్యాయంలో దాదాపుగా పద్నాలుగు నుంచి చివరి వరకు కూడా చాలా చోట్ల ఎష్యా రాసినటువంటి ఆ మాటలనే ప్రస్తావిస్తూ వారికి బోధిస్తూ ఉన్నాడు యష్యా ఇలా ఎందుకు రాశాడంటే ఇది దాని అర్థం ఇలా ఇక్కడ ఎందుకు రాయబడిందంటే ఈ అర్థం అని ఆ రాయబడినటువంటి వాడి యొక్క అర్థాన్ని వివరిస్తూ మీరు రక్షింపబడాలనే మీరు క్రీస్తును అంగీకరించాలనే ఇంతగా మీడలా జాలి చూపిస్తున్నాడని చెప్పారు ఆయనను మీరు వినలేదని మీ ఎస్ఏయే లేకపోతే ఆ ప్రవక్తే ఆ విధంగా రాశాడు అయితే మీకు రోషం పుట్టించడానికి మీకు కోపం పుట్టించ ఆగ్రహం పుట్టించడానికి జలస్ పుట్టించడానికి దేవుడు సువార్తనే మీ యద్ద నుండి అన్యుల యొద్ధకు తీసుకుని వచ్చాడు అన్యులు ఇప్పుడు రక్షింపబడుతున్నారు ఆ సువార్త వీళ్ళకి ఎలా ప్రకటింపబడుతుందో వీళ్ళకి ఎలాగే ప్రకటింపబడుతుంది కానీ అన్యులైతే దాన్ని హత్తుకుంటున్నారు అన్యులైతే దాన్ని నమ్మి రక్షణ మార్గంలోనికి వెళ్తూ ఉన్నారు కానీ మీకు మరి ఇలా మిగిలిపోతున్నారు అయితే ఒక దినము రాబోతుంది అని ఆ దినము కొరకు మరి రాస్తున్నాడు పదకొండవ అధ్యాయంలో యాక్సియోనులు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తీసివేసేటువంటి ఒక దినము రాబోతుందని ఆ దినము కొరకు అతడు వేచి చూస్తూ ఉన్నాడు ట్రిల్లర్ అయితే ఆ లోపలోనే ఇస్రాయిల్ తెరవబడాలని కళ్ళు తెరవబడాలని రక్షింపబడాలని హృదయ అభిలాష అతని ప్రార్థన ఉన్నదని మొదటి పదే పదవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇస్రాయిల్కి ప్రకటింపబడిన వారు నమ్మలేదు అయితే ఆ భాగ్యాన్ని ఇప్పుడు దేవుడు మనకి అన్యులైనటువంటి మనకి ఇచ్చాడు సువార్తని అందు విశ్వసిందాం క్రీస్టియస్ యొక్క మరి నిత్య రాజ్యమును మనము పాలే భాగస్లో ఉండడానికి ప్రకటింపబడిన సమాచారాన్ని మనం వారు తృణీకరించారు మనం విశ్వసిద్దాం తద్వారా క్రీస్తు రాజ్యానికి యోగ్యులే ఉందాం యుద్ధపడిన వాక్యం దేవుడు మన వినికిళ్ళు ఫలింపచేనుగాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన కృపాకరణి వినగల మా ప్రియ పరలోక తండ్రి నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలుత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలించండి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపా సహాయములు మీరు మాకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను నన్ను వారు ఇస్రాయలిలు పెత్తబడిన వాక్యాన్ని నా మరి ప్రవక్తలు నాన్న ప్రవచించినటువంటి ఆ స్వార్థన ఎందు వారు తృణీకరించారు వారు దాన్ని విశ్వసించలేదు అయితే మాకును ఈ స్వార్థ ప్రకటింపబడినప్పుడు మేమెవరము దాన్ని విశ నాతనే తృణీకరించే వారంగా కాక దాని అందు మేము క్రీస్టియస్సుని దేవుడు కుమారుడని మాకు బదులుగా క్రీస్తియస్సు ప్రత్యామ్నాయ మరి ఆ బలిగా క్రీస్టియస్సుని లోకములకి పంపించి క్రీస్తుని పంపించడని మేము విశ్వసించడానికి ఆయన తిరిగి మరలా రాజుగా ఈ భూమిని పరిపాలన చేయడానికి ఈ లోకమునకు వస్తున్నాడనేటువంటి ఆ సత్యాన్ని ఎరిగిన వారమై దాని ఎందు మేము నమ్మిక ఉంచేయగలిగినటువంటి కృపాభాగ్యము ఈ వాక్యమును వినిచిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని నిత్య రాజ్యానికి వారసులుగా బిడ్డలందరూ మీరే చేయమని మహిమాగంతా ప్రభావములు మీకు ఆరోపిస్తూ వాక్యానుసరంగా జీవించగలిగిన కృపను దాయి చేయమని ఏ సుక్రీ సుపరిశుద్ధ స్తుతించి స్థుతించి ప్రార్థించి వేడుకునించున్నాం తండ్రి